దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత మా ఆత్మీయ తెలియని టీచర్కి కూడా ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా మనం దేవుని వాక్య భాగంలోకి వెళ్లే ముందు దేవుని సహాయం కొరకు మనం ప్రార్థించుకుందాం. అందరూ తలంచుకున్నట్టే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, శివంగల మా నాయన, శివాధిపతి, వందనాలు నా దేవ. అయ్యా నా ప్రభు, నా తండ్రి, ఏ ఎన్నిక లేని, ఏ యోగ్యత లేని మా యొక్క జీవితాలను అతను మీరు ఎన్నుకొని ఏర్పరచుకున్న విధానం బట్టి కూడా నాయన ఎంతగానో వందనాలు, స్థుతులు, సోక్షములు చెల్లించుకుంటున్నాము నా దేవ. అయ్యా నా తండ్రి, మీ యొక్క లేఖన భాగంలో నా తండ్రి మేము వివరించుట కావాల్సినటువంటి జ్ఞానంను నా తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నా ప్రభువ. అయ్యా నా తండ్రి, ఇదిగో నా ప్రభు, నత్తి నాలుకనేటువంటి నా తండ్రి మోషను మీరు బలపరిచిన రీతిగా నాయన మీరు మాకు తోడైంది నాయన. నా తండ్రి, మా యొక్క నాలుకను బలపరిచిన ప్రభు, మీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి నా ప్రభు, మా మీద మేఘ రులే ప్రకాశించిన ఆయన మీ యొక్క లేఖన భాగాలను విత్తుటకు నా ప్రభు కృపను సహాయం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నానయ్యా. మరొకసారి నా ప్రభు, ఆది అంత అల్ఫా ఒమేగాగా మీరు ఉండి నాయన మీ బిడ్డలైన వారందరితో మాట్లాడటకున్న తను మీ పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన ఆయన మీ యొక్క మాటలు చెప్పుటకు కృపను సహాయం మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను నా తండ్రి. మరొకసారి నేను చెప్పే యొక్క సందేశం అంతటి మీ చిత్తానికి సమర్పిస్తూ దేవా నచ్చినటువంటి యేసు రక్తం పేరట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. అమ్మేన్, అమ్మేన్, అమ్మేన్. అయితే హగ్గయి గ్రంథం మనం చూసుకుందాం. అసలు ఈ హగ్గయి గ్రంథం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఈ హగ్గయి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే హగ్గయి ప్రవక్త అయిన హగ్గయి ప్రవక్త గారికి క్రీస్తు పూర్వం 520 సంవత్సరాల ముందు దేవుడు ఐగుప్తు ప్రజల్ని చెరలో నుంచి విడిపించి కనాను దేశానికి చేర్చిన తర్వాత హగ్గయి ప్రవక్త గారికి సెలవించిన మాటలు అన్నీ కూడా ఈ యొక్క హగ్గయి గ్రంథంలో మనం చూసుకుంటామన్నమాట. మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి 5 వచనాలు కూడా మనకు దేవాలయ పునర్నిర్మాణం గురించి మనము అక్కడ చూసుకుంటామన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే దేవుడు అంటాడు కదా 5వ వచనం చివరిలో అంటాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునడి. అసలు ప్రవర్తన అంటే మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఈ లోకంలో? దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన మనం కలిగి ఉంటున్నామా, లేకపోతే దేవునికి అయిష్టకరమైన ప్రవర్తన మనం జీవిస్తూ ఉంటున్నామా? అది మనల్ని మనం ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. అసలు దేవునికి ఇష్టమైన ప్రవర్తన అంటే ఏమిటి, ఏ విధంగా జీవిస్తే మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అన్నింటినీ కూడా మనం పొందుకోగలము, మనం తెలుసుకొని దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనం జీవించే వారంగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రవర్తన ఏమిటో, అయిష్టకరమైన ప్రవర్తన ఏమిటో మనం కొన్ని లేఖన భాగాల ద్వారా మనం చూసుకుందాం. చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే మనం నిజంగా మనం కష్టపడిన వాటికంటే కూడా ఎక్కువ ఫలితాలను మనం పొందుకునే వారంగా ఉంటాం. మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు శిష్యులు కనిపిస్తారు. దేవుడు సువార్త చెప్తూ బోధిస్తూ వస్తూ యూదయ సమాజం నుంచి వస్తుంటే ప్రజలందరూ కూడా దేవుని మీద పడుతూ ఉంటారనమాట. అప్పుడు దేవుడు గిన్నె సరైతోనే సరస్సు తీరంలో నిల్చుండి చూస్తూ ఉంటాడంత. చూస్తూ ఉంటే అప్పుడు దేవునికి 2 దోణులు కనిపిస్తాయన్నమాట. దేవుడు ఆ సీమోను దోణిని చూసి సీమోను పిలిచి అంటాడు, నన్ను దరి నుండి కొంచెం త్రోయమని తండ్రి అయిన దేవుడు సీమోనుకి చెప్తాడనమాట. చెప్పినప్పుడు సీమోను తోస్తూ ఉంటే దేవుడు ఆ దోణిలో కూర్చొని జన సమూహానికి దేవుడు బోధిస్తూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుడు అడుగుతాడు సీమోన్ని, ఇప్పుడు వలలు వేయండి, మీకు విస్తారంగా చేపలు వలలో పడతాయని తన యేసుప్రభుల వారు సీమోన్కి చెప్తారనమాట. చెప్పిన తర్వాత సీమోన్ అంటాడు, అక్కడ 5వ వచనంలో మనం చూసినట్లయితే సీమోను, ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ సీమోన్ అంటా ఉన్నాడు, ప్రభు మేము రాత్రి అంతా కూడా వల వేసినాం కానీ మేము ఒక్క చెప్పు కూడా పట్టలేకపోయినాం తండ్రి అని సీమోన్ గారు యేసుప్రభుల వారికి చెప్తారనమాట. అయినా కూడా ప్రభు మీరు చెప్తున్నారు కాబట్టి నేను మరలా నేను వల వేస్తానని సీమోను గారు యేసుప్రభుల వారికి చెప్తారు. అప్పుడు సీమోను దేవుని మాట చెప్పిన ఎప్పుడైతే వల వేస్తాడో విస్తారమైనటువంటి చేపలు వారు ఇగ్గలేకపోయినటువంటి చేపలు ఆ వలలో వాళ్ళు పడతారనమాట. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ మిగతా శిష్యులు కానీ పేతురు ఇంకా సీమోన్ గారు అందరూ కూడా విస్మయం పొందుతారంటే ఆశ్చర్యపడిపోతారనమాట. మేము రాత్రి అంతా కూడా ఇంత కష్టపడి వలలు వేసినప్పటికి కూడా మేము చేపలు పట్టలేకపోయినాము కానీ ఇతను వచ్చి ఒక్క మాట సెలవిగానే మేము చేపలు పట్టగలిగాం కదా అని అక్కడున్న
పేతురును సీమోను గారు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయి విస్మయం పొందుతారని కూడా మనము కింద వచనాల్లో మనం చూస్తామన్నమాట. అప్పుడు వాళ్ళు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యం చూసి వాళ్ళందరూ కూడా సమస్తంను విడిచిపెట్టి కూడా దేవుని వెంబడించినట్టుగా కూడా మనం లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, నిజంగా మన జీవితాల్లో కూడా మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, ప్రయాస పడుతూ ఉంటాం. అయితే మనం దేవుణ్ణి ఆశ్రయించి ఆ యొక్క పనిని, ఆ యొక్క కష్టాన్ని మనం పడుతున్నామా, లేకపోతే మన సొంత ఆలోచన, మన సొంత వేలో మనం వెళ్ళిపోతున్నామా అని మన ఆత్మను మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వారికి నిజంగా ముందు దేవుడు తెలియదు, వాళ్ళు అందుకే మొరపెట్టకపోయి ఉండవచ్చు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించారో వాళ్ళు సమస్తంను విడిచిపెట్టి కూడా దేవుని వెంబడించినట్టుగా మనం చూస్తాం. అదే అండి, మనం చూస్తే దేవునికి విరోధంగానే మనం ఏమీ కూడా చేయలేం కదా. అలాగే ఆయన సెలవు లేకుండా కూడా మనం ఏమీ చేయలేం. ఇక్కడే చూసాంగా మనం, ఆయన సెలవు లేకుండా, ఆయన మాట లేకుండా వాళ్ళు రాత్రంతా కూడా వలలు పట్టినారు, కానీ వాళ్ళకి ఒక్క చేపైనా దొరికిందా? దొరకలేదు కదా. అలాగే ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి వచ్చి చెప్పాడు, అప్పుడు వాళ్ళు వల వేసినప్పుడు వాళ్ళకి చేపలు దొరికినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగ దేవుని ఆశ్రయించి ఆయన మాట చొప్పున మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మన జీవితాలు అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, అంటే మనం ఆశ్చర్యపోయే విధంగా దేవుని యొక్క మేళ్ళను మనము చూడగలుగుతామన్నమాట. ఇంకా నిజంగా దేవుని ఆశ్రయించి దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక స్త్రీ కూడా మనకు తెలుసు. ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనము ఆమెను చూడగలుగుతాం. ఎవరామె? షునేమీరాలు. మనం చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనకు షునేమీరాలు అనే స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి ఏమి కొద్దిగా ఉంది? ఆమెకి సంతానం లేదు. ఆమెకు సంతానం లేదని దేవునికి ముందుగానే తెలుసు. ఆమె ఎప్పుడైతే దైవ సేవకులకు ఆమె ఆశ్రయం ఇచ్చిందో, ఆమె ఎలీషా గారికి ఎప్పుడైతే ఆశ్రయం ఇచ్చిందో, ఎలీషా గారు తన సేవకుడైన గెహాజీని ఆమె దగ్గరకు పంపించంటాడు. ఆమెకు ఏమి కొద్దిగా ఉందో వెళ్ళి ఆమెకు తెలుసుకొని రాని తన సేవకుడైన గెహాజీని షునేమీరాల దగ్గరికి ఎలీషా గారు పంపించినట్టుగా మనం చూస్తామన్నమాట. అప్పుడు ఇక్కడ ఏం చేసింది? ఎలీషా గారికి కావాల్సిన సమస్తంను కూడా ఆమె తీర్చిందనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం సేవకులకు మనం సేవ చేసినట్లయితే మనం దేవునికి సేవ చేసినట్టుగా మనము భావించే వారంగా మనం ఉండాలి. అప్పుడు అసలు ఆమె షునేమీరాలు ఎలీషా గారికి ఏం చేసింది? మనం అక్కడ 4వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే మనకు తెలుస్తుందనమాట. అక్కడ ఎలీషా గారికి కావాల్సిన సమస్తంను ఆమె సమకూర్చింది. అతనికి రెస్ట్ తీసుకోవడానికి ఒక పడకను ఆమె ఏర్పాటు చేసింది. కూర్చొని బైబిల్స్ చదువుకోవడానికి ఒక కుర్చీని, ఒక బల్లను కూడా ఆమె ఏర్పాటు చేసినట్టుగా మనం అక్కడ చూస్తున్నామన్నమాట. ఇప్పుడు ఆమె ఏం చేసింది? దేవుని బిడ్డలకు, ఆమె దేవుని సేవకులకు ఆమె ఆశ్రయం ఇచ్చిందనమాట. మనం ఎప్పుడైతే దేవుని సేవకులకు ఆశ్రయం ఇస్తామో వాళ్ళు మన కోసం దేవుని దగ్గర మొరపెడతారనమాట. ఇప్పుడు మనం దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇవ్వకుండా మా అంతటా మేము వెళ్ళిపోతాం, మా సొంత ఆలోచన మేము వెళ్ళిపోతాం అనుకుంటామో, ఎలాగైతే రాత్రంతా కష్టపడినప్పటికీ వాళ్ళ వేసినప్పటికి కూడా చేపలు పట్టలేకపోయినారో, ఆ విధంగా మనం ఎంత కష్టపడినప్పటికీ, ఎంత శ్రమ పడినప్పటికీ కూడా దేవుడిచ్చేటువంటి యొక్క పూర్తి మన యొక్క విజయాన్ని మనం పొందుకొనలేమన్నమాట. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి ఈ యొక్క షునేమీరాలాగా సేవకులకు కానీ దేవుని బిడ్డలకు కానీ మనం ఆశ్రయం ఇస్తామో, అప్పుడు దేవుడు మనకున్న కొదవను, మనకున్న లోటును ఆయన తీర్చే దేవుడుగా మన తండ్రి అనే దేవుడు ఉంటా ఉన్నాడనమాట. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా మరెన్నో ఉదాహరణలు మనం చూసుకోవచ్చు అనమాట. మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్తలో కూడా మనం చూసుకుంటామన్నమాట. మనకు అక్కడ ఎవరు కనిపిస్తారు? లూకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వరకు కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు బీద విధవరాలు కనిపిస్తూ ఉంటున్నది. మనం చదువుకుందాం. లూకాసు వార్త 21:1-4 మనం చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారదూచాను. అనేక మంది ధనవంతులు అక్కడికి కానుక వేయడానికి వచ్చినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటున్నది. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు, కానుక పెట్టెలో అనేక మంది ధనవంతులు కానుకలు వేయడానికి వచ్చారు. అయితే
అదే టైంలో ఒక బీద విధవరాలు కూడా అక్కడికి కానుకలు వేయడానికి వచ్చిందంట. దేవుడు అందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయ అంతరంగం జరిగిన దేవుడు కదా, ఎవరు ఏ మనసుతో వేస్తున్నారు, ఎవరు ఏ విధానంలో కానుకలు వేస్తున్నారని తండ్రి అనే దేవుడు అక్కడ నిల్చొని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నామన్నమాట. అందరూ కానుకలు వేస్తున్నారు. ధనవంతులు అంటే చాలా ఎక్కువగా వేస్తారు కదా కానుకలు. బీద విధవరాలు అంటే మనకు తెలుస్తూ ఉంటున్నది, బీద విధవరాలని పేర్లోనే మనకు తెలుస్తూ ఉంటున్నది. ఆమె నిజంగా ఎక్కువగా కానుకలు వేయలేదు. అయితే ఆమె హృదయం అంతా కూడా దేవుని హత్తుకొని ఆనుకొని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆమె తన కలిగిన లేమిలో కూడా ఆమె తన మొత్తం జీవనాన్ని కూడా ఆమె వేసినట్టుగా మనం చూస్తాం. ఒకవేళ ధనవంతులు ఉండొచ్చు, వాళ్ళకి కలిగిన దాంట్లో అంతట్లో వాళ్ళు కొద్దిగా కానుకలు వేసినవచ్చు, కానీ బీద విధవరాలు అయితే తన కలిగిన సమృద్ధి అంతట్లో కూడా దేవునికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామన్నమాట. ఈ ధనవంతులు ఎక్కువ కానుకలు వేసినప్పటికీ కూడా దేవుడు ఎవరి కానుకను హెచ్చించినట్టుగా మనం చూస్తున్నాం, బీద విధవరాలు కానుకను హెచ్చించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నామన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, తమ్ముని తాము హెచ్చించుకున్న వారు తగ్గింపబడుదురు, తగ్గించుకున్న వారు హెచ్చింపబడుదురు. అంటే ఇక్కడ మనం చూస్తే ధనవంతులు ఎక్కువగా కానుకలు వేస్తున్నారు, అయినప్పటికీ వాళ్ళ కానుక హెచ్చింపబడిందా? లేదు కదా. మరి బీద విధవరాలు చాలా తక్కువగా వేసింది, అయితే ఆమె నిజంగా మనస్ఫూర్తిగా ఆమె కానుక వేసినట్టుగా మనము చూస్తున్నాం ఇక్కడ. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని మనం దేవునికి ఇస్తామో అప్పుడే మనం దేవుడు ఆశీర్వదించి హెచ్చించి తన పరలోక రాజ్యంలో మనం చేర్చుకుంటాడనమాట. ఏ విధంగా ఇక బీద విధవరాలు కానుకను హెచ్చించినట్లుగా మనం చూస్తే పరిషేయుడు సుంకరి కథ కూడా మనకు బాగా తెలుసు కదా. అక్కడ ఏం జరిగింది, పరిషేయుడు తనని తనని హెచ్చించుకుంటాడు, సుంకరి అయితే తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. దేవుడు ఇద్దరి ప్రార్థన అంగీకరించినాడు. కానీ దేవుడు ఎవరిని ఎక్కువ నీతిమంతుడు అన్నాడు? ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తారో అతన్నే దేవుడు నీతిమంతు, ఇతని కంటే అతడు నీతిమంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నట్టుగా కూడా మనం అక్కడ చూస్తాం. అలాగే మనక అనుదిన జీవితంలో కూడా ఎప్పుడైతే మన జీవితాలను మనం ఎంతో కష్టపడి ఉండొచ్చు, అయితే దేవుని యొక్క శక్తి లేకుండా ఆయన ఆరోగ్యం లేకుండా మనం కష్టపడతామా? అసలు కష్టపడలేం కదా. ఎప్పుడైతే దేవునిలో మనము నూతన బలం నూతన శక్తి పొందుకొని దేవుని నేను పని చేస్తున్నాను, నీ పని మీ చిత్తానికి సమర్పణ అని ఎప్పుడైతే మనం దేవునితో మొరపెట్టుకొని ఆయనకు చెప్పి మనం కష్టపడతామో, దేవుడు ఆ యొక్క పనిని ఆది అంతం అల్ఫా ఒమేగాగా ఉండి ఆయన నడిపించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పనిని సంకల్పించినప్పుడు కానీ, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కానీ మొదటిగా మనం దేవునికి మొరపెట్టి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఆ పనిని చేస్తామో మన తలంపుల కంటే ఆయన తలంపులు ఉన్నతమైనవి కదా. అటువంటి తలంపులు దేవుడు మనకిచ్చి ఆయన మంచిగా మనం నడిపించేటట్టుగా ఆ పని సఫలమయ్యేటట్టుగా దేవుడు మనకు కృపను చూపిస్తాడనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 10:22 కూడా ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టాధితం చేత ఆశీర్వాదాలు ఎక్కువ కావు. మనం దేవుడు ఎంత ఆశీర్వాదించాలనుకుంటే అంత ఆశీర్వాదిస్తాడు, కానీ మేము ఇంత కష్టపడినాం అంత కష్టపడినామంటే కాదు. మనం కష్టపడతాం కరెక్టే, ఎప్పుడు కష్టపడతాం దేవుడు మనకు శక్తినిస్తేనే మనం కష్టపడగలుగుతాం. అలాగే ఎప్పుడు మనం ఎంత కష్టపడినా నేను కష్టపడింది కొద్దిగా ప్రభు మీరు ఇచ్చేది ఆశీర్వాదాలు ఎక్కువ అని మనం దేవుని దగ్గర ఎప్పుడైతే మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తామో దేవుడు మనకు తన ఉన్నత స్థానంలో కూడా దేవుడు మనల్ని నిలిపే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా అనేక మంది కూడా మనకు కనిపిస్తారనమాట. ఇంకొక చెప్పాలంటే యిర్మీయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యిర్మీయా గ్రంథము 2:13 13వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ జనులు 2 నేరములు చేసి ఉన్నారంట. ఒక నేరం ఏంటి, జీవజలముల ఊట అయిన తండ్రి అయిన దేవుని వాళ్ళు విడిచిపెట్టినారు. తర్వాత ఏం చేసినారు, నీరు నిల్వని తొట్లను వాళ్ళు తొలిపించుకున్నారంట. ఇప్పుడు ఉంటాము ఒక కుండ ఉంటుంది, అది ఎక్కడో చిన్న బొక్క పడిపోయి ఉంటుంది, మనకు తెలియదు ఆ బొక్క పడిందని. మనం నీళ్ళు పోస్తా ఉంటాము, అయితే మనకు తెలుసా అక్కడ బొక్క పడిందని? తెలియదు కదా. మనం పోస్తూ ఉంటాం కానీ ఆ కుండ నిండట్లేదు. ఎందుకు, అక్కడ బొక్క పడింది కాబట్టి ఆ కుండ నిండట్లేదు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది ఉంటారు, మేము రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు చర్చికి వెళ్తున్నాం, రోజు పాటలు పాడుతున్నాం, మేము అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాం దేని విషయంలో, కానీ దేవుడు ఎందుకు మాకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదని చాలామంది అనుకునే వాళ్ళు ఉండొచ్చు. దానికి కారణం ఏంటి,
నువ్వు చర్చిలో ఉన్నప్పుడే భక్తిగా ఉంటున్నావు, చర్చిలో ఉన్నప్పుడే దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, చర్చిలో ఉన్నప్పుడే నీ యొక్క ప్రవర్తన సరిగ్గా ఉంటున్నది, కానీ ఎప్పుడైతే బయటికి వెళ్తావో భక్తి వదిలేసి రిక్తిగా నీవు ఉంటున్నావేమో, దేవునికి విరోధమైన ప్రవర్తనలో నీవు ఉంటున్నావేమో. ఒకసారి మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకోవాలని హగ్గయి గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. మరి బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నది, మనుషులతో మన ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నది, దేవుని దగ్గర మన ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నది అని మనం ఒకసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవాలన్నమాట. నిజంగా మనం చూసుకున్నట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థనలకు సమాధానం రావట్లేదు, కష్టపడినంతగా మనము ఫలితాన్ని పొందలేకపోతున్నామంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఏంటంటే దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన నీలో లేదేమో. ఒకవేళ ఆలోచన చేసుకో ఒకసారి, దేవా నీకు ఇష్టంగా నేను ఏ విధంగా జీవించాలి, నాకు నేర్పించు అని ప్రార్థన చేద్దాం. అలాగే ఒకవేళ మన ఆత్మీయ జీవితాలు మనం ఆత్మీయ జీవితం అనే ఒక కుండకు బొక్క పడిపోయిందేమో, ఒకవేళ మనం ఎంత ప్రార్థన చేస్తే మనకి ఏ విధంగా బొక్క పడిన కుండకు మనం ఎంత నీళ్లు పోసినా కూడా ఆ యొక్క కుండ నిండట్లేదంటే కారణం ఏ విధంగా ఉందో, అలాగే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నీ యొక్క ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే నీ యొక్క హృదయం అనే ఒక కుండకు, నీ యొక్క ఆత్మీయ జీవితం అనే కుండకు ఎక్కడైనా ఒక బొక్క పడి ఉందేమో, నీ ప్రవర్తన ద్వారా, నువ్వు చేసే పనుల ద్వారా, నీ మాటల ద్వారా ఎక్కడైనా తప్పుగా ఉన్నావేమో ఆలోచన చేసుకుందాం. అలాగే ఆశీర్వాదాలను పొందుకోకపోవడానికి కారణం ఏమంటే మన ఆత్మీయ జీవితాలు మన ప్రవర్తన సరిగ్గా లేకపోవడమే దానికి కారణం అన్నమాట. కాబట్టి మనం అడుగుదాం దేవుణ్ణి, దేవా నా పెదవుల ద్వారా నేను అపవిత్రమైన మాటలు మాట్లాడడం వల్ల, అబద్ధాలు మాట్లాడడం వల్ల మీ ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోతున్నానేమో ప్రభువ, నాకు యథార్థమైన హృదయంను, యథార్థమైన నాలుకను, పవిత్రమైన నాలుకను నాకు దయచేయని మనం ప్రార్థన చేద్దాం దేవుణ్ణి. మన చూపుల ద్వారా చెడు చూపులు, చెడు తలంపులు మనం కలిగి ఉంటున్నామేమో దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. మీ యొక్క వాక్యాన్ని చూసే మిమ్మల్ని ప్రార్థించే ఒక హృదయమును, ఆ యొక్క కనులను మాకు దయచేయని మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. మన వినికిడి ద్వారా వాక్యంను వినే యొక్క చెవులను మాకు దయచేయని మనం దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఇంకా ఈ విధంగా మనం ధ్యానిస్తే మనకు ఎన్నో విషయాలు కూడా మనకు దేవుడు బయలుపరుస్తాడు. నిజంగా చెప్పాలంటే ఈ హగ్గయి గ్రంథం అనేది ఇప్పుడు మాకు ఇంట్లో రోజు ప్రార్థన జరుగుతుంది అన్నమాట. అక్కడ మా యొక్క ధ్యాన వాక్యము మాకు టీచర్ చెప్పినారు, మీరు ధ్యానించండి, మీకు ఇంకా దేవుడు ఎక్కువ విషయాలు బయలుపరుస్తారని టీచర్ చెప్పినప్పుడు మేము ధ్యానించాము. అప్పుడు దేవుడు మాతో మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు తెలిసిన కాటికి దేవుడు నాకు ఇచ్చిన దగ్గరకు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీరు ధ్యానించండి, మీకు దేవుడు అనేక విషయాలు మాట్లాడతాడు, దేవుడు మీకు కూడా అనేక విషయాలు మాట్లాడతాడు, మాట్లాడాలని కూడా మన అందరం ప్రార్థించుకుందాం. దేవుడు యొక్క లేఖన భాగం దీవించి ఆశీర్వదించును గాక. అమ్మేన్, అమ్మేన్, అమ్మేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ర మహోన్నత శివంగల మనయన జీవాధిపతి వందనాలు దేవా. అయ్యా నా తండ్రి, నిజంగా నా ప్రభువ మేము అనుకునలేదు నా ప్రభ, కానీ మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నా తండ్రి మీరు పలికించిన మాటలను బట్టి, వినిపించిన మాటలను బట్టి కూడా దేవా ఎంతగానో వందనాలు, స్థుతులు, సోష్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. అయ్యా విన్న వాక్యంను విని వదిలే వారంగా కాకుండా నాయన, అయ్యా నిజంగా మేము ఎందుకు నా తండ్రి యొక్క నా తండ్రి మీ యొక్క ప్రతిఫలంను పొందుకునేలేకపోతున్నామో నా ప్రభా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని నా ప్రభు నా తండ్రి మా యొక్క ప్రవర్తన అంతట్లో నా తండ్రి మీ యొక్క అధికారంను ఒప్పుకొని నా తండ్రి మీ యొక్క ఆశీర్వాదాలను నా ప్రభు మేము నా తండ్రి పొందుకునే బిడ్డలకు మమ్మల్ని వాడుకోనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నా తండ్రి. మరొకసారి నా ప్రభు నా తండ్రి ఇచ్చిన అవకాశంను బట్టి నా ప్రభు నా తండ్రి మీకును నా తండ్రి టీచర్కును వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి నా తండ్రి మరొకసారి నా ప్రభు వాక్యం చెప్పటకి ఇచ్చినటువంటి ధైర్యంను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవా నజరేటువంటి యేసు రక్తం పేరట అడిగి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.